అందరికీ నమస్కారం అండి. నా ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో తెలియచేయబోతున్నానండి. ముందుగా 1/2 కేజీ మటన్ క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఒక బౌల్లో తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మసాలాకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మిరియాలు, దాల్చిన చెక్క, లవంగము, అనాస పువ్వు, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి, నేను ఇక్కడ చూపించలేదు. ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఒక జార్లో పెట్టేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడి కూడా ఆ మిక్సీ జార్లో వేసేసి మనం మసాలా తయారు చేసుకోవాలండి. తర్వాత పదార్థాలు వచ్చేసి టమోటా, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, ఇవన్నీ కట్ చేసేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ మసాలా రెడీ చేసేసి పెట్టుకున్నామండి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక కాస్త కరివేపాకు వేసేటప్పుడు కాస్త దూరంగానే ఉండండి, ఎందుకంటే చిట్లుతుంది కదండి, అందుకోసం అనేసి కాస్త దూరంగా ఉండండి. ఎండుమిర్చి వేసేసాక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి. మేము తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయండి. మీకు ఎంత కారం కావాలో అంతగా మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 తీసుకున్నానండి. అవి వేగుతున్నాయి. వేగాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగేసేవి కదండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంకా మనం మటన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసేసుకున్న మటన్ అంతా మొత్తం వేసేసుకోవాలి. నేను 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ మటన్ ఇందులో వేసేస్తున్నాము. మటన్ వేసేసుకొని మొత్తం అన్నీ అంతా పట్టేటట్టు మనం తిప్పేసుకోవాలి. మటన్ కాస్త మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం మళ్ళీ టమోటాలు వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కాస్త పసుపు వేసుకున్నాము, ఎందుకంటే అన్నిటికీ పట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ పసుపు వేసేసుకుంటున్నాము. చూడండి కాస్త వాటర్ కూడా ఊరుతున్నాయి. మటన్ కాస్త వేగాక టమోటాలు కూడా వేసుకున్నామండి. టమోటాలు కూడా మెత్తగా అయిపోయాయి. ఒక 2-3 టైమ్స్ మనం మటన్ని తిప్పేసుకోవాలి. చూడండి అలా వాటర్ వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి ఇంకా అన్ని మసాలాలు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకున్నాను. తర్వాత మటన్ మసాలా వేసుకోవాలండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఇక్కడ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి వేసుకున్నానండి. వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఆల్రెడీ మనం మసాలాలోకి వేసాం కదండి. ఇప్పుడు కాస్త ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి ఇందులోకి. అల్లము, వెల్లుల్లి, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. త
తర్వాత రాళ్ళుప్పు వేసుకోవాలండి. రాళ్ళుప్పు అంటే మామూలుగా గల్లుప్పు లాగా ఉంటుంది కదండి, అలాగ వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ మళ్ళీ తిప్పేసుకోవాలండి, ఎందుకంటే అంత మొత్తం మటన్కి పట్టేసుకోవాలి కదా మసాలాలు మొత్తం, అందుకనేసి ఒక 2-3 టైమ్స్ అలాగ తిప్పేసుకుంటే మొత్తం పట్టేస్తుంది. కాస్త అలా తిప్పేసి వదిలేసేయాలండి కాసేపు. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర మొత్తం వేసేసుకోవాలి. మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అలా కొత్తిమీర వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ అలాగా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని ఏంటంటే మటన్కి మొత్తం పట్టేస్తుంది చూడండి, మసాలా మొత్తం మటన్కి బాగా పట్టేసింది. తర్వాత 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని మొత్తం సైడ్ నుంచి వేసేసుకోవాలి. సైడ్ నుంచి వేసుకున్నామంటే మసాలా మొత్తం ఆల్రెడీ అంటుకొని ఉంటుంది కాబట్టి మొత్తం మటన్కి చేరుతుంది. అది 1.5 గ్లాస్ తీసుకున్నానండి నేను. మీకు కాస్త ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వాటర్ పోసేసుకోవచ్చు, కానీ 1.5 గ్లాస్ సరిపోయిద్ది. పోసేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకొని మనం ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే సరిపోయిద్దండి. ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చూడండి, సరిపోకపోతే మళ్ళీ కాస్త వేసుకోవచ్చు. ఉప్పు కాస్త టేస్ట్ చూసుకుంటే మనకి తెలుస్తుందండి, మళ్ళీ లాస్ట్కి వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడే చూసుకుంటే. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకోవచ్చండి. లాస్ట్కి మీకు ఇంకా కావాలనుకుంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు, నేను ఇక్కడ వేసానండి. కుక్కర్ మూత పెట్టేసి ఇంకా 4-5 విజిల్స్ వచ్చేసే వరకు ఉండాలి. ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలాగా అవుతుందండి మటను. మటన్ కాస్త చల్లారే కొద్దీ ఇంకా గట్టి పడుతుంది. సో గ్రేవీలాగా వచ్చేసింది కదండి ఇంకా. సో కొత్తిమీర లాస్ట్కి వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఒక బౌల్లో తీసేసుకొని మనము ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. మనం జొన్న రొట్టెలోకైతే ఇంకా బాగుంటుందండి. ఇలాగ ఒక బౌల్లోకి తీసేసుకొని దోసకాయలు లేకపోతే కీరా దోస, నిమ్మకాయ, ఆనియన్స్తో సర్వ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ కారంగా ఉందనుకోండి కాస్త నిమ్మకాయ అలాగ పిండుకున్నా కానీ అన్నం తినేటప్పుడు కారం అనేది కాస్త తగ్గిస్తుంది. సో ఇదండి మేము చేసిన మటన్ కర్రీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.